ఎట్టకేలకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. చందమామ రావే, జాబిల్లి రావే, గోరుముద్దలు తేవే అన్న చందన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటన విషయంలో కాస్త జాప్యం జరిగినప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వైజాగ్లో జోన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రజల ఒత్తిడి మేరకు రాయ్గఢ్ కేంద్రంగా రైల్వే జోన్ తెరపైకి వచ్చింది. అయితే కేంద్రం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సుముఖత చూపింది. 2019 నుంచి డిపిఆర్ పెండింగ్లో ఉన్న విషయాన్ని పార్లమెంటులో ఏపీ ఎంపీలు పదే పదే డిమాండ్ చేయడం వల్ల దీనిపై తాజాగా రైల్వే మంత్రి స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే రైల్వే జోన్కు సంబంధించి భవన నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయిందని చెప్పారు. దీంతోపాటు జోన్ ఏర్పాటుకు నిధులు కూడా ఇస్తున్నామన్నారు. డిపిఆర్పై ఎటువంటి అనుమానాలు అపోహలు పడొద్దని విభజన హామీలో ఇచ్చిన జోన్ ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ను ఆమోదించినట్లు మంత్రి వైష్ణవ్ ఎంపీలకు చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరినట్టే కనిపిస్తోంది.